మీరు చిన్నప్పుడేనా ఈ చిన్న చిన్న దొంగతనాలు అయ్యో పళ్ళు కోసుకోవడం చాలా చాలా ధైర్యం లేదు కానీ ఈ విషయంలో మాత్రం అంటే అది ఒక హాబీ అనమాట నాకు పక్కింట్లో మంచి ఇప్పుడు మా ఇది ఇల్లు ఉందనుకోండి పక్కింట్లో మంచి ఈ ఏమంటారు లిల్లీ పూస్ పెద్ద పెద్ద ఉంటాయి కదండి ఈ సీజన్లో వస్తాయి మంచి కలర్ కలర్గా వేసేవాళ్ళు నాకు పూలు అంటే చాలా పిచ్చి చూసానంటే ఒక్కటి పోనీ లేదా ఆంటీ ఒక్క పువ్వు అంటే అంటే ఇవ్వదు దొంగమ్మండ అంటే నాకు దొంగమ్మండ ఇవ్వ కదా ఈరోజు నైట్ ఉంది నీకు అని చెప్పి నైట్ వాళ్ళంతా పడుకుందా నిద్ర లేచి కరెక్ట్గా 12 o'clock లేచి నేను ఒక్కతే కాదు మా బ్రదర్ని లేపేదని మా సిస్టర్ అంటే మా కజిన్స్ వాళ్ళంతా మా ఇళ్ళల్లో పెరిగారు వాళ్ళందరూ వాళ్ళందరూ లేపేసేదాన్ని లేపేసి అందరూ పడుకున్నారు రండి అని సీజర్ తీసుకెళ్ళి మొత్తం పూలు కట్ చేసేసి మొత్తం ప్యాక్ చేసుకొని వచ్చేసి పొద్దున్న లేచేది లవ 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 అయ్యయ్యో నా పూలు ఎవరో దొంగిలిచ్చేసారండి మళ్ళీ అది పెట్టుకోలేము ఎందుకంటే పెట్టుకుంటే తెలిసిపోతుంది కదా దాన్ని చూసుకుంటూ అలా దాన్ని ఇంట్లోనే పెట్టి దాని కుళ్ళిపోయి అలా డస్ట్బిన్ లో పడేసేవాళ్ళం తప్ప అది ఇవ్వలేదని కోపంతో ఒక్కటి అడిగితే ఇవ్వలేదు కదా అలాగ జాంకాయలు కానీ సీతాపల్లి కానీ ఎవరి ఇళ్ళలో అక్కడ ఉంటే ఇంకా దాని మీద కన్ను పెట్టేసేవాళ్ళు అది నాకు ఒక హాబీ అను హాబీ అంటే అదేదో ఒక ఫన్ ఆ టైంలో చిన్నప్పుడు ప్రొఫెషనల్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొంటూ ముందుకు సాగారు ఎప్పుడైనా లైఫ్ మొత్తం మీద చూసుకున్నప్పుడు అత్యంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఎదురైందంటే ఏదైనా ఏది చెప్తారు మా నాన్నగారు పోయిందండి నాకు ఎక్కువ పెయిన్ఫుల్ ఎందుకంటే నాన్నగారు చాలా ఇష్టం నాకు చాలా చాలా ఇష్టం మామూలుగా అమ్మాయిలకి తండ్రి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది అదొకటి ఇంకొకటి నాన్నగారికి నేనేమనుకున్నా నేను పెద్దదైన తర్వాత ఒక హీరోయిన్ అయిన తర్వాత నాన్నగారిని కూర్చోబెట్టి ఆయనకు అన్ని సేవలు చేయాలనుకున్నా సో అది మిస్ అయింది అందుకని ఆయన నేను ఇంకా హీరోయిన్ అవ్వకముందే వెళ్ళిపోయారు సో అది ఒక్కటి చాలా ఇప్పటికీ నేను మర్చిపోలేను వెంటనే వచ్చింది మీకు అవకాశం కూడా అవకాశం కూడా లేట్ లేదు ఎందుకంటే నాన్నగారు నిజంగానే ఇష్టం లేదు తర్వాత కొన్ని రోజుల తర్వాత నా ఇంట్రెస్ట్ చూసి ఆయన నాకు ఒక లెటర్ రాశారు అప్పుడు అప్పుడు ఫోన్స్ అంతా తక్కువ కదా నేను ఇంకా అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్ కూడా కొనుక్కోలేదు నా ఫస్ట్ ఫోన్ కూడా నా జంబ లెక్కడి పంప రెమ్యునేషన్ లో కొనుక్కున్నాను అది వెళ్ళి ఫస్ట్ నేను డైరెక్టర్ గారు చెప్పాను ఏం చేసావు నిన్న అడ్వాన్స్ ఇచ్చారు ఏం చేసావు అన్నారు సార్ నేను ఫస్ట్ ఫోన్ కొనుక్కున్నాను సార్ అని చెప్పి ఫస్ట్ నంబర్ ఆయనకి ఇచ్చాను ల్యాండ్లైన్ కొనుక్కున్నాను సో ఎందుకంటే అది అప్పుడు అవసరం చాలా రైట్ రైట్ సో అది కొనుక్కున్నా సో నాన్నగారు లెటర్ రాశారు అప్పుడు ఆ లెటర్లోని నాన్నగారు చాలా ఇన్వాల్వ్ అయ్యి అంటే నా మీద నమ్మకంతో నేను ఇన్ని రోజులు అనుకోలేదు తప్పకుండా నువ్వు అవుతాయి ఎందుకంటే నీకున్న ఇంట్రెస్ట్ నేను చూశాను అప్పట్లో కొన్ని తమిళ్ పేపర్స్లో అంతా కొన్ని ఆర్టికల్స్ అన్నీ వచ్చేది చిన్న చిన్న ఆర్టికల్స్ అన్నీ వచ్చేది నేను చేస్తున్నాను చేయబోతున్నాను అవన్నీ చదివారు నాన్నగారు చదివి నిజంగానే నీకు ఉంది అది ఇంట్రెస్ట్ నువ్వు వస్తావు తప్పకుండా 100% నువ్వు హీరోయిన్ అవుతావమ్మా ట్రై చెయ్యి వదలొద్దు అని అదే ఫస్ట్ టైం మా నాన్నగారు నాకు లెటర్ రాశారు అదే ఆఖరి లెటర్ కూడా నాన్నగారు రాసింది అంతే ఆ తర్వాతే నాన్నగారు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయారు అంటే కొంచెం హెల్త్ వైజ్ ప్రాబ్లం ఉండింది మేము వదిలేసి ఇక్కడ వచ్చేప్పటికి ఆయనకి ఆ హెల్త్ అనేది ఎప్పుడైనా కొంచెం చాలా దగ్గర ఉన్నవాళ్ళు దూరం అయినప్పుడు ఆ బాధ ఇంకా ఎక్కువ అవుతుంది సార్ నేను అప్పట్లో చెన్నైలో తీసుకొచ్చి పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను ఇంకా కొన్ని రోజులు నాన్న నేను కొంచెం బాగా అయిపోతే నేను తీసుకొచ్చి నా తరి పెట్టుకుంటానని మా అన్నయ్య దగ్గర ఉన్నారు అంటే నాన్నగారికి ఫస్ట్ వైఫ్ వాళ్ళ పిల్లలు సో వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చాము అంతే అది అక్కడ నాన్నగారికి వాళ్ళు బాగానే చూసుకుంటున్నారు అయినా మా దగ్గర బాండింగ్ చాలా ఉండేది నాన్నగారికి సో మనం దూరం అయిపోయినది ఒక పక్కన హెల్త్ ఒక పక్కన ఆయనకి మైనస్ అయింది ఆ టైంలో చాలా తొందరగా ప్రాబ్లం అయ్యి నాన్నగారు పోయారు కానీ అదేలేండి ఆ రిజల్ట్ చూసుకుంటే నాన్నగారు మనసారా నాకు అంత బ్లెస్ చేసింది నాకు నా సక్సెస్కి కారణం నేను అనుకుంటున్నాను మదర్ ఉన్నారు మదర్ కూడా బాగానే ఉన్నారు మన్నడ దాకా ఇప్పుడు సెకండ్ టైం కరోనాలో అక్కడ కొంచెం హెల్త్ బాగా ఇదైంది ఎందుకంటే నాన్నగారు నేను కోల్పోయాను కదా మళ్ళీ నేను అమ్మని వదిలేసుకోవడానికి నాకు అస్సలు ఇష్టం లేదు ఎంతైనా అమ్మ నేను కాపాడుకోవాలని బట్
ఏదైనా ఇప్పుడు కరోనాలో ఎంతెంత చిన్న ఏజ్ లో పిల్లలందరూ పిల్ల చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు పోయారు, మన చేతిలో లేదు. అయినా నా వీలైనంత అమ్మకి నేను హాస్పిటల్ చూపించాను. లక్కీగా అమ్మ, ఫార్చునేట్లీ అమ్మ బాగా అయిపోయింది, బాగున్నారు. ఇప్పుడు బాగున్నారు, కొంచెం నడవడం అనేది కొంచెం కష్టం ఉంది, కానీ హెల్త్ వైజ్ బాగున్నారు. ఓకే, గుడ్ గుడ్. ఇప్పటికీ అమ్మ నాకు ఒక మారల్ సపోర్టే. నేను ఇటు వస్తే నా పిల్లలు చూసుకోవడం అన్ని చేసి అమ్మనే చేస్తుంటారు. ఇప్పటికీ అమ్మకి ఏంటంటే నేను బిజీగా ఉండడమే ఇష్టం. నేను సినిమాలో చేయడం, ఆవిడ నేను ఎంత పిచ్చో నాకంత 200 పిచ్చ ఎక్కువైంది అమ్మకి. ఎందుకంటే నేను హీరోయిన్ అయిన తర్వాత నా కూతురు హీరోయిన్ అయిపోయింది. నేను ఒక పక్కన స్టిల్ ఇంకా బిజీగానే ఉండాలి మా అమ్మాయి అనేది. షూటింగ్స్ లో బిజీగా ఉంటే అమ్మకి, అమ్మ నేను షూటింగ్ వెళ్తున్నానంటే ఏమన్నా వదిలేసి వెళ్ళిపోతాను, ఎలా చిరాకు, వెళ్ళమ్మా నేను చూసుకుంటాను పిల్లల్ని, ఏం బాధపడదు అంటది. ఇప్పటికీ అదే ఒక స్ట్రెంత్ అమ్మకు. సో అమ్మ ఇప్పటికీ ఆ ధైర్యము, ఆ మారల్ సపోర్ట్ ఇప్పటికీ ఉంది అమ్మ దగ్గర నుంచి. అఖిల్ విషయంకి వస్తే మీరు చిన్నప్పుడు చేసి మళ్ళీ చేసా, చిన్నప్పుడు తెలియని ప్రేమ అమ్మ అని యాక్ట్ చేశాడు. ఇప్పుడు చూస్తే నిజంగా ఆ తల్లి ప్రేమతోనే వచ్చి నేను ఎక్కడున్నా వచ్చి అమ్మ అని అలా హక్ చేసుకుని ఆ ఒక ప్రేమతో మాట్లాడడం, నిజంగా మళ్ళీ తనతో ఒక తల్లిగా నేను మళ్ళీ యాక్ట్ చేయడం అనేది లక్ వరం. ఎందుకంటే చిన్నప్పుడే చేశాను, ఏ హీరోయిన్ కలా లేదు. చిన్నప్పుడు మళ్ళీ చేసి మళ్ళీ పెద్ద అయ్యేదాకా అదే హీరోకి అమ్మగా యాక్ట్ చేయడం అనేది నేను ఒక్కతే అయి ఉంటుంది మోస్ట్ ప్రాబ్లమ్లీ. అప్పుడు నాగార్జున గారు అడిగారు, ఇలా అమ్మని చేస్తావా అంటే చేస్తాను సార్ నేను అన్నాను. ఇలాగ అఖిల్కి అమ్మగా చేయాలంటే చేస్తాను సార్ అన్నాను. అప్పుడు చాలా ఓపికతో, ఎందుకంటే చిన్న బాబు కదా వాడు, అంటే అఖిల్ గారు ఒక రోజుకి 2 షాట్లు చేస్తే కూడా మనం అంతే అయిపోయింది, ప్యాకప్ అంటే వెళ్ళిపోవాలి. అలా చాలా పేషెన్స్ చేసాము అప్పుడు. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చేస్తే అప్పుడు ఎంత మెచ్యూర్డ్ యాక్ట్ చేస్తే అబ్బాయి చూస్తుంటే అసలు అంత ఎంత అందం, అసలు చిన్నప్పుడు ఎంత అందం, అంతకంటే ఇప్పుడు క్యూట్గా ఉన్నాడు. సో ఐఎమ్ సో హ్యాపీ అలాంటి ఒక మంచి హీరోతో మళ్ళీ చేయాల్సిన ఒక అవకాశం దొరికినందుకు. మహేష్ బాబు గారు సినిమాలో చేస్తాను, ఆయన కాంబినేషన్ లేకపోయినా ఆయన కాంబినేషన్ దగ్గర ఉన్నంత ఒక క్లోజ్ క్యారెక్టర్ చేశాను. ఎందుకంటే చిన్న భరతని నేను చిన్నప్పుడు మహేష్ బాబు గారికి చేశాను. ఆ ఒక్క డైలాగ్ నేను మాట్లాడేది సినిమా మొత్తం ట్రావెల్ అవుతుంటుంది, ఆయనకి రీకలెక్ట్ అవుతూనే ఉంటుంది అది. సో సినిమా మొత్తం నేను ఉంటూనే ఉంటున్నాను ఆ ఒక్క డైలాగ్ వల్ల. ఎంతమంది ఫోన్ చేశారంటే ఆ సినిమా చూసి, ఎందుకంటే మహేష్ బాబు గారు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి, నా ఫ్రెండ్ సర్కిల్ కానీ మా రిలేషన్స్ కానీ సినిమాలో ఉన్న వాళ్ళు కానీ అందరూ, మేడం మీరు ఆ సినిమా ఆ క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. నేను 3 డేస్ అయితే వర్క్ చేశానంతే కొట్టాల శివ గారు డైరెక్టర్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు అందులో. సో అదొక మంచి రికగ్నైజ్ నాకు. సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉందండి జర్నీ? బాగుందండి, మంచి మంచి క్యారెక్టర్స్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాల్లో మదర్ సెంటిమెంట్ కానీ హీరోయిన్స్ అంటే హీరోయిన్ ఓరియంట్ ఇలాంటివి ఇప్పుడు చాలా తక్కువ. అవును, ఇప్పుడు హీరోయిన్స్ ఒక లేడీస్కు కొంచెం ప్రిఫరెన్స్ తక్కువే కదా, మాస్ సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. హీరోస్ ప్రిఫరెన్స్ ఉన్న క్యారెక్టర్సే ఉన్నాయి సినిమాలో. మీకు ఒక సినిమా అనేది చూసాంటే పెద్ద సినిమాలో ఎక్కువ హీరోనే ఉంటుంది, అలా ఫ్యామిలీ డ్రామాటిక్ తక్కువ, పైగా ఒక తల్లిగైనా ఒక హీరోయిన్ కైనా తక్కువే ఉంటుంది క్యారెక్టర్. అలాంటి ఇప్పుడున్న సిచ్యుయేషన్లో కూడా నేను ఒక మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నాను. గీతార్స్లో మన చావుకబుర్ చల్లగలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు, చేశాను. దిల్రాజు గారి సినిమాలో ఒక 3 సినిమాలు చేశాను వాళ్ళ బ్యానర్లో, దిల్రాజు గారి సినిమా. ఆయన కూడా మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు నాకు. సో మంచి క్యారెక్టర్స్ చేస్తున్నానండి.